నమస్కారం. రాసుల మధ్యలో ప్రేమ, ఇంకా వివాహం మరియు దంపతుల మధ్య అనుకూలతకు సంబంధించిన విశ్లేషణల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. సాధారణంగా రాశి ఫలాలు అనగానే మనలో చాలామందికి భవిష్యత్తు మీద ఉన్న ఆసక్తి వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. కానీ ఒక మనిషి జీవితంలో చాలా ముఖ్య పాత్ర వహించే జీవిత భాగస్వామిని గురించిన విషయాలను ముందుగానే తెలుసుకోవటం ఈ రాశి ఫలాల ద్వారా సాధ్యపడుతుందా? ఆయా రాశుల వారికి అనుకూల లక్షణాలు గల వరుడు లేదా వధువుల గురించి తెలుసుకోవటం సాధ్యమేనా? నిజంగా మానవలిఖిత జ్యోతిష శాస్త్రానికి అంతటి శక్తి ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను, ఇంకా వారి దాంపత్య జీవితాన్ని గురించిన దిక్సూచి గల తాత్పర్యాన్ని గురించి సవివరంగా తెలుసుకుందాం. కార్యక్రమం ఆరంభానికి ముందు వీక్షకులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి జన్మించే సమయంలో సూర్యుడి గమన స్థితి ఆధారంగా ఆయా రాశులకు సంబంధించిన గ్రహాల కదలికలు, ఇంకా గ్రహ కూటమి మీద ప్రసరించే సూర్య చంద్ర కిరణాల ఆధారంగా పాపాలు మరియు నష్ట నివృత్తి, ఇంకా దోష నివారణ చర్యలను మానవులకు అర్థమయ్యే రీతిలో చెప్పడమే జ్యోతిష శాస్త్ర ముఖ్య ఉద్దేశం. అంతేకాని శక్తి స్వరూపులైన త్రిమూర్తులు పాలించే ఈ మహావిశ్వంలోని కర్మ క్రియలను మార్చే శక్తి మాత్రం జ్యోతిష శాస్త్రానికి లేదు అనే గమనించాలి. పాప ప్రక్షాళన మరియు ధర్మ రక్షణ చేయటం వల్ల ఒక మనిషి ఎదుగుతాడని మనకి చెప్పకనే చెప్తుంది ఈ దివ్య శాస్త్రం. జీవితంలోని ఆటుపోట్లను ఎదుర్కొనే సమయంలో మనకు లభించే వనరుల్ని, ఇంకా మన ఆత్మీయుల సహాయ సహకారాలను క్రమానుసారంగా ఎలా వాడుకోవాలో కూడా మనకి చెప్తుంది ఈ జ్యోతిష శాస్త్రం. కాబట్టి మోసపూరితమైన ప్రచారాలను నమ్మి ధన దుర్వినియోగం, ఇంకా మానసిక క్షోభను కొని తెచ్చుకోకూడదని మా మనవి. జీవక్రియలు, కర్మక్రియలు, ఇంకా సృష్టి క్రియలకు ప్రతి మానవుడు ప్రభావితుడవుతాడని, వివాహ సంబంధాలకు అత్యంత గౌరవాన్ని, లోకోన్నత స్థితిని అందించే హిందూ సనాతన ధర్మంలో ఆచరించే పద్ధతులను, పెళ్లినాటి ముఖ్య ప్రమాణాలైన ధర్మార్థ కామ మోక్షాలను దృష్టిలో పెట్టుకుని ఎంతోమంది సిద్ధపురుషులు, పండిత శ్రేష్ఠులు సమీకరించిన ఈ దివ్య జ్ఞానాన్ని విశ్లేషణాపూర్వక చర్యగా మాత్రమే చూడాలి తప్ప వాస్తవిక దృక్పథంతో పోల్చి చూడడం తగదు అని అర్థం చేసుకోవాల్సిందిగా మా ప్రార్థన. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి ప్రేమ మరియు వివాహ బంధానికి సంబంధించి ఎటువంటి రాశులతో ఒత్తు కుదురుతుంది, ఎటువంటి రాశులతో కుదరదో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశికి చెందిన వారికి ఉండే ముఖ్య అవలక్షణం తొందరపాటు, ఇంకా ఓపిక లేమి. అందుకే వీరితో సత్సంబంధాన్ని నెలకొల్పాలి అంటే చాలా ఓపిక కావాలని మనకు అర్థమవుతుంది. అంతేకాక వీరితో ఒక్కసారి ప్రేమగా మాట్లాడితే చాలు, ఇట్టే కరిగిపోతారు. కనుక వీరితో సత్సంబంధ బాంధవ్యాలు మొదలవడమే ఒక ముఖ్య ఘట్టం. స్వతహగా చలాకీ స్వభావులు కనుక మేషరాశి వారితో సహచర్యం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కానీ వీరి కోరికలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని సాధించే దిశలో వీరు కాస్త అసహనానికి గురవడం సహజం. కనుక కొంచెం ఓపిక పడితే తప్ప మంచి సహచర్య బంధం ఏర్పడదు వీరి భాగస్వాములకి. మేషరాశి వారికి, ఇంకా ఇతర రాశుల వారికి గల అనుకూలతలు, వ్యతిరేకతల గురించిన విశ్లేషణల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి మరియు మేషరాశి ఒకే రాశికి చెందినవారు కనుక పెద్దగా తేడాలుండవు. అంతేకాక పరస్పరమైన స్వభావాలను కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారికి తమ సొంత రాశివారితో కనుక ప్రేమ లేదా వివాహం లాంటి బంధాలు ఏర్పడితే మాత్రం పొట్టేళ్ల పందెం లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అనేది తథ్యంగా తెలుస్తోంది. అంతేకాక సమ ఉజ్జీతన జీవులైన మేషులకు మానసిక ఆలోచనల పరంగానే కాకుండా సౌష్ఠవ శరీరాకృతి ఉండడం వల్ల ఏ విషయంలోనైనా సరే అంత తొందరగా ఓటమిని ఒప్పుకోరు ఈ రాశివారు. కాబట్టి శారీరక మరియు మానసిక ప్రేమానురాగాలను, ఇంకా సృష్టి కార్యాలను తమ శక్తి సామర్థ్యాలతో బేరీజు వేసుకోవడం లాంటి కొన్ని వికృత చేష్టలకు నెలవుగా వీరి సంసారం సాగవచ్చు. విడిపోవలసిన సందర్భం కూడా వీరి మధ్యన రావచ్చు. కనుక ఒకే రాశికి చెందిన వారి మధ్యలో ప్రేమ వివాహం అనే బంధాలు అంత శ్రేయస్కరం కాదు అని మనకి అవగతమవుతోంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఒక్కటైన వీరు సఖ్యతాపరమైన అంశాల్లో పెద్దల ప్రమేయం ఉండాల్సిన తరుణం రావటం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ కలయిక అంత మంచిది కాదు అనే పండితులు అభిప్రాయపడుతున్నారు. మేషరాశి మరియు వృషభ రాశి, ఈ రాశుల వారికి అస్సలు పొత్తు కుదరదు. కనుక
ఎట్టి పరిస్థితుల్లో వీరికి దాంపత్య యోగం లేదు అనే చెప్పాలి. దీనికి గల కారణం మేషరాశి వారి దుడుకు స్వభావం, ఇంకా పోరాట పట్టుదల వృషభ రాశి వారికి అస్సలు నప్పనంశం. దానివల్ల వీరిద్దరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలవదు, అందువల్ల వీరికి దాంపత్య యోగం కూడా ఉండదు. ఒకవేళ బలవంతంగా ఈ ఇరు రాశుల వారికి వివాహ బంధాన్ని ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు జరిగినా కూడా అవి బెడిసి కొడతాయని ఇక్కడ మనకు అర్థమవుతోంది. వీరిది జడ సంబంధమని చెప్పాలి. దూరంగా నివసిస్తూ అప్పుడప్పుడు పలకరించుకునే పరిస్థితుల్లో తప్ప వీరికి పొంతన ఏమాత్రం కుదరదు. కనుక ఈ రెండు రాశుల వారికి సత్సంబంధాల్ని నెలకొల్పడం అనేది అసాధ్యమైన విషయంగానే చెప్పుకోవాలి. మేషరాశి మరియు మిథున రాశి. మిథునులు సరదా స్వభావం కలవారు, ఇంకా మేషులు ముక్కుసూటి మనుషులు. కనుక వీరి బంధం చూసేవారికి బాగానే ఉంటుంది. ఎప్పుడైతే రాశి స్వభావ లక్షణాల వల్ల వీరికి జరిగే లోటుపాట్లు అర్థమవుతాయో ఆ రోజున వీరి బంధానికి చీలిక తప్పదు అనే మనకు అర్థమవుతోంది. చలాకితనానికి మారు పేరైన మిథునులు రెండవ స్వభావం బయటపడ్డ రోజున మేషులకు వారి మీద ఎంతటి ప్రేమ స్నేహ భావాలు ఉన్నా కూడా అవి పటాపంచలే అవుతాయి. సమయాన్ని గడుపుకొని తరువాత విడిపోయే బలహీన బంధం కనుక స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే మిథున రాశికి చెందిన మగవారు ఎక్కువ సమయం ఈ రాశి స్త్రీలతో గడపకపోవడమే మంచిది. లేదు అంటే కుటుంబ సభ్యుల జోక్యంతో పాటు బాటసారుల సలహాలు సూచనలు కూడా వినాల్సిన దుస్థితి తప్పదు. మేషరాశి మరియు కర్కాటక రాశి. ఈ రెండు రాశుల వారికి మంచి సంబంధాలు నెలకొంటాయి. మానసిక శారీరక సమ్మేళనం వల్ల వీరి బంధానికి సజీవ సాక్షులు వీరి స్నేహితులే అవుతారు. కానీ ఒక్క క్షణం మేషరాశి వారి నుండి జగడ సంకేతాలను అందుకున్న కర్కాటకులు హృదయ విదారకమైన పరిస్థితుల్ని అనుభవిస్తారు. కనుక మృదు స్వభావులైన వీరు తమ భాగస్వామితో సత్సంబంధాలు నెలకొల్పడం చాలా ఆవశ్యకరం. లేకపోతే హృదయ భంగానికి లోను కాక తప్పదనే విషయాన్ని మనసులో ఉంచుకుని మెలగడం శ్రేయస్కరం కర్కాటకులకు. మేషరాశి మరియు సింహరాశి. ఈ రెండు రాశుల వారికి అనుకూలమైన బంధం ఏర్పడుతుంది. కనుక వీరిని మంచి జోడి అని చెప్పవచ్చు. మేషరాశి తాలూకు దూకుడికి కళ్ళెం వేయగల సింహం రాశి వారు సానుకూలంగా ఉండే పరిస్థితుల వల్ల మంచి దాంపత్య జీవితం, ఇంకా సంసార సుఖాలను అనుభవిస్తారు. అంతేకాక ఒకరినొకరు కష్ట సమయంలో ఆదుకునే సత్సంబంధాలు ఉండడం ఇంకో మంచి విషయంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీరికి ప్రేమ వివాహం అనేవి మంచి అనుకూల అంశాలుగానే చెప్పాలి. మేషరాశి మరియు కన్యారాశి. వీరిది ఒక విచిత్రమైన బంధం అనే చెప్పుకోవాలి. ఒకరికి తెలియకుండా ఒకరు సంసార జీవితాన్ని వ్యూహ రచనల ద్వారా వెళ్లదీయడం, మేషరాశి తాలూకు అధినాయక చర్యల వల్ల కన్యారాశి వారికి చికాకులు తప్పవనే చెప్పాలి. కానీ దుడుకు స్వభావులైన మేషులతో కన్యారాశి వారు ఎంతవరకు సహనంతో ఉండగలరు అనే విషయం మీదే అది ఆధారపడుతుంది. మేషరాశి మరియు తులారాశి. ఇద్దరు అధినాయకుల మధ్య పోరును సూచిస్తుంది బంధం. ఎలాగైతే సమ ఉద్యీవులు ఎదురెదురుగా నిలుచుని తలపడరో అలాగే వీరిరువురు ఒకే రకమైన నియంతృత్వ ధోరణితో మెలుగుతారు. కనుక వీరి మధ్యలో ప్రేమానుబంధం అనేది ఒక రాజకీయ అంశంగానే మిగిలిపోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల వీరికి మంచి దాంపత్య జీవితం కలగడం అనేది అసాధ్యమనే చెప్పవచ్చు. మేషరాశి మరియు వృశ్చిక రాశి. వీరిద్దరి సంబంధం అనేది అలౌకిక ఆనందానికి దగ్గరగా ఉంటుందిట. అంతేకాక ఎలాంటి లోటుపాట్లు కలగని సఖ్యత ఉండడం వల్ల వీరికి మంచి మానసికోన్నతితో పాటు సంసార సుఖము లభిస్తుంది. ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే మానసికంగా శారీరకంగా పీడించే దీర్ఘకాలిక రోగాలు కూడా వీరి మధ్య నెలకొనే భావాల వల్ల నయం కావటం అనేది ఒక విచిత్రమైన అంశంగానే చెప్పుకోవాలి. మంచి మనఃపూర్వక శారీరక సంబంధమని వర్ణించే ఈ రాశుల కలయిక వల్ల కుటుంబ సభ్యులకు కూడా మానసిక ఉల్లాసం కలగడం అనేది ఒక కొసమెరుపుగా మనం అభివర్ణించవచ్చు. ఇక ఈ సఖ్యత మొత్తం ఆధారపడేది మేషుల స్వభావం మీదనే తెలుస్తోంది. మేషరాశి మరియు ధనుర్రాశి. మేషులు దురుసు స్వభావం కలవారు. మంచి పనులకు కూడా దురుసుతనాన్ని వాడడం వీరి ప్రత్యేక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ధనుర్రాశి వారు మృదు స్వభావులు. కనుక దుడుకు మరియు నెమ్మది సంయోగ స్థితి గల వీరి మధ్య సంబంధం తాత్కాలికమైందిగానే మనం భావించవచ్చు. ఒకవేళ వీరిద్దరి మధ్యలో కనుక కలయిక సంభవమే ఏర్పడితే సఖ్యంగా ఉండడమే వీరు పాటించాల్సిన ముఖ్యమైన జీవన సూత్రం. కాపురం అలా సాగుతుందనే ధీమా ఒకరినొకరు కలిగించగలిగితేనే సత్సంబంధదారులలో వారి పయనం కొనసాగుతుంది అనడంలో
ఎలాంటి సంశయము లేదు. మేషరాశి మరియు మకర రాశి పరస్పర సఖ్య జీవులుగా ఈ రెండు రాశుల వారు మెలుగుతారు. అత్యంత సుఖాన్ని అనుభవించడమే కాకుండా సంఘపరంగా కూడా మంచి ఉచ్చస్థితికి వీరి మధ్యలో ఉండే అనురాగ బంధనం వీరిని తీసుకువెడుతుంది. దీనికి గల కారణం వీరి మధ్యలో ఉండే పోటీతనమే అని మనం చెప్పవచ్చు. ఒకరి చేతిలో ఒకరు గెలుస్తూ ఓడుతూ ఉండడం వల్ల పరస్పర స్నేహ స్వభావం, శారీరక సౌశీల్యత, ఇంకా మానసిక ఉల్లాసాన్ని కలుగు చేసుకుంటారు ఒకరికొకరు. ఖచ్చితంగా మంచి వివాహ బంధం కలిగి ఉండి సఖ్యంగా కాపురం చేసుకుంటారు ఈ రెండు రాశులు వారు. మేషరాశి మరియు కుంభరాశి. సహజంగా సిగ్గరులైన కుంభరాశి వారు వైవాహిక జీవితంలో ఆచితూచి మెలిగే తీరుని గౌరవించరు మేషరాశి వారు కనుక వీరి మధ్య సఖ్యత కుదరదు అని పండితులు చెప్తున్నారు. మేషరాశి మరియు మీనరాశి. మేషరాశి వారు మీనుల్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడం వల్ల వీరికి మంచి సఖ్యతే ఉంటుందని మనం చెప్పవచ్చు. అలాగే మీనుల తాలూకు ప్రేమానురాగాలకి ముగ్ధులైన మేషులు ఎన్నడూ లేని విధంగా వారి పట్ల అత్యంత సానుభూతిని, ప్రేమ, ఇంకా వాత్సల్యాన్ని కలిగి ఉంటారని తెలుస్తోంది. అంతేకాక మంచి వైవాహిక అనుబంధం ఉండడం వల్ల స్త్రీలు సర్వ సుఖాలను అనుభవించి మంచి సంతాన ప్రాప్తిని పొందుతారని, కుటుంబ సభ్యుల్లో వీరి ప్రేమానురాగాల వల్ల కుటుంబపరమైన సానుకూలత వాత్సల్యం కలుగు చేయడానికి దంపతులిద్దరూ పూనుకోవడం అనేది ఒక మంచి పరిణామమని తెలుస్తోంది.